అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. అక్కెవరో తెలిసిందే, ఆమె ఫోర్త్ ఇయర్ ఈసీ, ఫోటో కూడా చూసామే మేము. అక్క అంటుంది రండి చూసుకుందాం, విత్ ప్రూఫ్లు కూడా ఉన్నాయి అని చెప్పి తెగించి చెప్పేస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ పై ఫ్లోర్ ఏదో అంటున్నారే, భయం వేస్తుంది. 2 మంత్స్ నుంచి పెడుతున్నారంట, 300 వీడియోలు బయటకు వచ్చినాయంట. అసలు అక్క ఏమనట్లేదు, రెండే చూసుకుందాం అంటుంది. అందరు ఏడుతున్నారు, మాకు భయం అవుతుంది, మా ఫోన్లోనే పెట్టారంట, ఏడుపొచ్చేస్తుంది, చచ్చిపోదాం అనిపిస్తుంది బాబు. మేడంకి చెప్తేనేమో అదేంటి, బయటకు వస్తే డ్రగ్స్ కేసులు ఇరికిస్తాము అలా ఇలా మాట్లాడుతున్నారు మేడమ్స్ ఏమో. రవీంద్రబాబు ఏమో చూసి చెప్తాడంటే, వీడియోలు చూసినాక చెప్తాడంట. నానేట దాంట్లో పెట్టారంటే, ఏ ఫ్లోర్లో పెట్టారో తెలియదే. ఇప్పుడు 300 వీడియోలు అయితే బయటకు వచ్చినాయని మాత్రం అంటున్నారు. సీనియర్స్ ధర్నా చేస్తున్నారు, సీనియర్స్ ఏమో గొడవ పడుతున్నారు. అది మేడం ఆడియన్స్ ఏమో కర్రలు పెట్టుకుని ఎమ్ముడు పడుతున్నారే. కానీ సీనియర్స్ చాలామంది ఏడుస్తున్నారే. 300 వీడియోలు 2 నెలల నుంచి జరుగుతుందంట. ఆ పిల్లేమో పొలిటీషియన్స్ అంట, మరి తెలియట్లా అందుకనే భయపడుతున్నారు ఎవరైనా అడగడానికి. అంటే ఫేక్ న్యూస్ అంటున్నారే, ఫేక్ న్యూస్ చూసి చెప్తాం, ఇవే మాటలు మాట్లాడము. అవే ప్లీజ్, ఎవరన్నా ఎవరి దగ్గరన్నా వీడియో ఉందో కనుక్కోండి, ఇక్కడ వీడియో ప్రూఫ్ చూపిస్తేనే మాకు మిమ్మల్ని పట్టించుకుంటారంటే, లేకపోతే పట్టించుకోరంటే. అసలు ఏడుపు వచ్చేస్తుంది, మా ఫ్లోర్లో కెమెరా దొరికిందంటే. అసలు వీడియో పెడితేనే మాకు ఏదన్నా చేస్తారంట, లేకపోతే ఏం చేయాలంట. అడుగుతుంటే కూడా కర్రలు పెట్టి కొడుతున్నారే. అంత ఉంది హాస్టల్లో ఇప్పుడు మా సిచ్యువేషన్, అందరు ఏడుస్తున్నారు.